పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా జరిగేందుకు సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించాలని దేవిపట్నం ఎంపీడీఓ పిచ్చమ్మ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలం ఇందుకూరుపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో మండలంలోని పలు రాజకీయ పార్టీ నాయకులతో ఎన్నికల నిర్వహణపై రూట్ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పరిపాలనాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పిచ్చమ్మ మాట్లాడుతూ ఎన్నికల ప్రణాళిక నియమావళి ఖచ్చితంగా పాటించాలని, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల సౌకర్యం సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వీర్రాజు, దేవిపట్నం ఎస్ఐ తులసీరాం మరియు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. దానికి పర్టికులర్గా అంత మంది అయితే పర్మిషన్ చేస్తారు, అంత మంది మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఎంత పర్మిషన్ తీసుకున్నారు ఆ రోజు ఆ టైం ఏదైతే వన్ మినిట్ అటు డిస్టెన్స్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మాత్రం ఒక అభ్యర్థి, అదేవిధంగా అతని తరపు నుంచి ఒక ప్రపోజల్, ఆ తర్వాత ఇంకొక పర్సన్ ఒక క్యాండిడేట్కి ముగ్గురు మాత్రం అలా అలవాటు చేస్తారు. మీరు ముందుగానే ఎవరైతే అలా చేయాలి అనుకుంటారో ఆ ముగ్గురు మా పేరు రాసేసి మా డిపార్ట్మెంట్కి ఇచ్చిన తర్వాత వాళ్ళని 100 మీటర్ డిస్టెన్స్లో మేము బ్యారికేడ్లు పెడతాం. ప్రతి చోట కూడా మీరు ఖచ్చితంగా చూపించుకొని ఎవరెవరైతే ముందుగా మాకు పేర్లు అయితే ఇస్తారో వాళ్ళ ఎన్నికల నిమిత్తం ఏర్పాట్ల గురించి మరియు నామినేషన్ ప్రక్రియ గురించి, నామినేషన్ తీసుకునే కేంద్రాల గురించి తెలియజేయడం అనేది మండలంలో 9 రూట్లు 9 జోన్లుగా నిర్ణయించడమని తెలియజేయడం అనేది 136 పోలింగ్ స్టేషన్స్ గాను అన్ని గ్రామాలలో వెహికల్స్ ద్వారా ప్రజల్ని ఓటు హక్కు వినియోగించుకోవడానికి, ముఖ్యంగా ఆర్ఎన్ఆర్ కాలనీలో వలసలు జరిగినందున సదరు ప్రజలకు ఓటు హక్కు వినియోగించుకునేదానికి వాహనాలు ఏర్పాటు చేసిన విషయం తెలియజేయడం అనేది ఏజెన్సీ ఏరియా కాబట్టి 17వ తారీఖు ఉదయం 6:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉన్నదని